కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంగతి చూస్తామని పవన్ కళ్యాణ్ పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు. అధికారం దక్కిన తర్వాత కూటమి ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ మంత్రిగా నాదెండ్ల మనోహర్ మొట్టమొదటి పర్యటన కూడా కాకినాడలోనే. కాకినాడ వెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దందాలన్నిటికీ బ్రేకులు వేస్తున్నామని ప్రకటించారు. మొత్తం బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని, ఇందుకు సూత్రధారులు కూడా కనిపెట్టి అందరినీ శిక్షిస్తామని కూడా హెచ్చరించారు. కానీ ఏమైంది? 3 నెలలు గడిచింది, ఆ కేసు ఏమైందో కూడా తెలియదు. ఎవరినైనా అడ్డుకున్నారో లేదో, ఎవరికీ అంతు పంతు లేదు. కట్ చేస్తే ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గిరి ద్వారంపూడి అనుచరుడికే కట్టబెట్టిన దాని మీద ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్న తోట సుధీర్కి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గిరి దక్కింది. జనసేన కోటాలో పవన్ కళ్యాణ్ అండతో తోట సుధీర్ ఈ పీఠాన్ని దక్కించుకున్నారు. సివిల్ సప్లైస్ మంత్రిగా జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఉంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తోట సుధీర్ కాకినాడ చెందిన నాయకుడు దక్కించుకున్నారు. పూర్వాశ్రమంలో ఈయన ద్వారంపూడికి మంచి దోస్తి, ఇద్దరు జిగిరిగా వ్యవహరించేటువంటి వాళ్ళు, అనేక వ్యవహారాలు కలిసే చక్కబెట్టారన్న పేరు కూడా ఉంది. కాకినాడ గాంధీనగర్ సెంటినరీ హై స్కూల్ విషయంలో కానీ, లేకుంటే తోట సుధీర్కి కాకినాడ అర్బన్ బ్యాంక్లో దక్కిన పదవి విషయంలో కానీ ద్వారంపూడి పూర్తి సహకారం అందించారన్న పేరుంది. అలాంటి తోట సుధీర్ని ఏరి కోరి ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గిరిలో గతంలో ద్వారంపూడి కుటుంబమే చక్రం తిప్పింది. స్వయంగా ద్వారంపూడి తండ్రి కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎలగబెట్టారు. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రైస్ మిల్లుల మాఫియా, లేదంటే రైస్ దందా వ్యవహారంలో ద్వారంపూడిదే ప్రధాన పాత్ర అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ద్వారంపూడి అనుచరుడికి, లేదంటే ద్వారంపూడి మిత్రుడికి ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టడం కీలకమైన పరిణామం. అది కూడా జనసేన అధినేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అనగ దుఃఖేస్తామని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ అండదండలతోనే తోట సుధీర్ దక్కించుకోవడం కీలకమైన అంశం. ఇప్పుడు ద్వారంపూడి మిత్రుడిగా చాలా కాలం పాటు కలిసిమెలిసి తిరిగిన తోట సుధీర్ ద్వారంపూడికి అనుకూలంగా పనిచేస్తారా, లేకుంటే తన పార్టీ అధినేత ఆశించినట్టుగా ద్వారంపూడిని అణచివేయడానికి తోడ్పడతారా అన్నది కీలక ప్రశ్న. ఇప్పటికీ తోట సుధీర్కి ద్వారంపూడికి ఉన్న లావాదేవీల నేపథ్యంలో తోట సుధీర్ ద్వారంపూడికి పరోక్షంగానైనా సహకరించే అవకాశమే ఎక్కువ ఉందన్నది చాలామంది చేస్తున్న ఆరోపణ. ముఖ్యంగా కాకినాడ నగర తెలుగుదేశం పార్టీ నాయకులు దీని మీద తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలిసి నియమించారో తెలికి నియమించారో తెలియదు కానీ, ద్వారంపూడి అనుచరుడికే మళ్ళీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గిరి కట్టబెట్టారన్నది టీడీపీ నేతల ఆందోళన. అయినప్పుడు కూడా ఇప్పటికే ప్రకటన వచ్చింది, తోట సుధీర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు, త్వరలోనే ఆయన కార్పొరేషన్ వ్యవహారాలని చక్కదిద్దబోతున్నారు. ఇది ద్వారంపూడికి ఖచ్చితంగా ఉపయోగపడే నిర్ణయమేనని, ద్వారంపూడికి ఇది మేలు చేస్తుందని జనసేన అధినేత సివిల్ సప్లైస్ మంత్రి ఎన్ని మాటలు చెప్పినా అవన్నీ ఆచరణలో నెరవేరే అవకాశమే లేదని, తాజాగా జరుగుతున్న నియామకాలను బట్టి అందరికీ ఇట్టే అర్థమవుతుందన్నట్టుగా కాకినాడ వాసుల మాటలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.